అవుతానంటూ పవన్ చేస్తున్న ప్రకటన ప్రజల్లో జోష్ నింపిందా? పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగా వెళ్లిన జనసేనాని ముఖ్యమంత్రి అవుతారా? కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరి రామజోగయ్య మాత్రం అవునంటున్నారు. తమ సంస్థ తరపున గోదావరి జిల్లాలో సర్వే చేశామంటూ ఆ రిపోర్టు బయట పెట్టారు ఆయన. ప్రతి నియోజకవర్గంలో 500 శాంపిల్స్ ను సేకరించామని, కులాల వారీగా అభిప్రాయం తెలుసుకున్నామని చెబుతున్నారు. అయితే ఆ సర్వే రిపోర్టు ప్రకారం జనసేనకు 80% మంది కాపులు మద్దతిస్తున్నారు. టీడీపీ 8, వైసీపీ 12% కాపుల మద్దతు పొందుతున్నాయి. బీసీ ఓట్ల విషయానికి వస్తే జనసేనకు 25% సపోర్ట్ ఇస్తూ ఉండగా టీడీపీకి 40% మంది మద్దతు పలుకుతున్నారు. మిగతా 35% మంది అధికార వైసీపీకి అండగా ఉంటున్నారు. ఎస్సీ ఓట్లు జనసేనకు 26, టీడీపీకి 14% పడనుండగా వైసీపీకి 60% మంది మద్దతుగా నిలుస్తున్నట్లు హరిరామ జోగయ్య చేయించిన సర్వేలో తేలింది. ఈ లక్కన పవన్ కు ఫుల్ సపోర్ట్ ఉందని హరిరామ జోగయ్య మాట. వారాహి యాత్ర పూర్తయి పవన్ పథకాలు పూర్తి స్థాయిలో తెలిస్తే మరింత మద్దతు పొందగలరని ఆయన అంటున్నారు. తాను సీఎం అవుతానంటూ అందుకు అన్ని అర్హతలు సాధించానంటూ పిఠాపురం సభలో పవన్ చేసిన ప్రకటన ప్రజల్లో ఫుల్ జోష్ నింపిందని కూడా జోగయ్య అంటున్నారు. రైటిగా ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్లో అందిస్తారు. శివ, ఏ సపోర్టు లేకుండా పవన్ ఒంటరిగా సీఎం అవుతారని సర్వేలో తేలినట్లు తెలుస్తోంది. అసలు ఈ సర్వే ఫలితాలు ఏం చెబుతున్నాయి? రేణుశ్రీ, మొత్తం మీద చూసుకుంటే కనుక కులాల వారీగా ఏ కులానికి ఏ పార్టీ మద్దతు ఉందో తెలిసే విధంగా తాజాగా కాపు సేన సేవా సమితి పేరుతో కూడా ఒక సర్వే నిర్వహించారు మాజీ మంత్రి హరిరామ జోగయ్య. అయితే తాజాగా ఆయన లేఖను కూడా విడుదల చేశారు. అయితే ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా సర్వే చేయలేదు, కేవలం గోదావరి జిల్లాలకు సంబంధించి మాత్రమే. అంటే ఇక్కడ దాదాపుగా 34 నియోజకవర్గాలకు సంబంధించి మాత్రమే సర్వే చేశారు. అంటే 34 నియోజకవర్గాల సర్వే ఫలితం చూసుకుంటే కనుక గత నెల అంటే మే నెల 5వ తేదీ నుండి జూన్ నెల 10వ తేదీ వరకు నియోజకవర్గాల వారీగా జనాభా ప్రతిపాదన ప్రతి నియోజకవర్గం నుంచి కూడా 500 మందిని అభిప్రాయాలు సేకరించామని చెప్పి ఆయన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం జనసేన పార్టీకి కాపుల బలం 80% ఉంది, బీసీల బలం 25% ఉంది, ఎస్సీల బలం 26% ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కాపుల బలం కేవలం 8%, బీసీల బలం 40%, ఎస్సీల బలం 14%. వైసీపీకి కాపుల బలం 12%, బీసీల బలం 35, ఎస్సీల బలం 60%గా ఉందని చెప్పి కూడా ఆయన తన సర్వే రిపోర్ట్ లో పేర్కొన్నారు. అయితే ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలని మనం గమనిస్తే వారాహిని యాత్ర ప్రారంభమైన 1-2 రోజులు బ్యాలెన్స్ గా ఉన్న పవన్ కళ్యాణ్ 3వ రోజు నుంచి కూడా ఖచ్చితంగా తనకి సీఎం గా అవకాశం ఇవ్వాలి, ఒకసారి తనకు అవకాశం ఇచ్చి చూడండి అని చెప్పి తనను ముఖ్యమంత్రి చేయాలని చెప్పి కూడా ఆయన వేడుకుంటున్న పరిస్థితి, కోరుతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే వారాహిని యాత్ర పూర్తయ్యే నాటికి జనసేన పార్టీ మేనిఫెస్టో సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్తాయి, ఈ సంఖ్య మరింత పెరిగి ప్రజాదరణ ఎక్కువగా పొందే అవకాశం కనిపిస్తా ఉందని చెప్పి కూడా హరిరామ జోగయ్య తన లేఖలో పేర్కొన్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే పవన్ కళ్యాణ్ యాత్ర కొనసాగుతుందో ఈ 2 జిల్లాల్లో, ఈ 2 జిల్లాలకు సంబంధించి కూడా భారీ ఎత్తున మద్దతు ఉంది. దాదాపుగా 80% కాపుల మద్దతు పవన్ కళ్యాణ్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పర్సెంటేజ్ ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని చెప్పి ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుత పరిపాలనలో ప్రజలైతే స్పష్టమైన మార్పును కోరుకుంటున్నారు. ఆ మార్పు పిఠాపురం పవన్ కళ్యాణ్ తానే ముఖ్యమంత్రి అభ్యర్థి అన్న మాటకు జనసేన అభిమానుల్లో, కార్యకర్తల్లో, రాష్ట్ర ప్రజల్లో మంచి జోష్ నింపిందని చెప్పి కూడా ఆయన ఇస్తున్నారు. అయితే మొత్తం మీద చూసుకుంటే హరిరామయ్య జోగయ్య చేసిన సర్వేకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే కొనసాగుతా ఉంది రేణుశ్రీ. థ్యాంక్ యూ శివ.